ఎలా మడ్రిస్ట్లు అంటారు రౌడీషీట్లు అంటారని నేను కానీ దానికి కౌంటర్గా మాట్లాడటం జరిగింది. అలా కౌంటర్గా మాట్లాడాను అనేసి ఈరోజు ఉదయము మా ఆయన్ని ఉదయం అనగా స్టేషన్కి తీసుకొచ్చి 12 గంటల దాకా పంపకపోతే నేను 12 గంటలకి ఏమి రాలేదని స్టేషన్కి వస్తే ఇక్కడ ఉండే రౌడీషీట్ అనే అబ్బాయి సాయి అబ్బాయి పేరు అబ్బాయిని అందరూ లడ్డు సాయి అంటారు. ఆ అబ్బాయి వాళ్ళకి ఫోన్ చేస్తే మస్తాని చెల్లెలు ఇంకొకిద్దరు నన్ను ఈ కార్నర్లో బండాపి మాట్లాడుతూనే నన్ను కాలుతో ఎగిసి జుట్టు పట్టుకొని బండి తోసేసి కత్తి తీసుకొని బెదిరించి బండి మీద నుంచి తోసేశారు. తోసేసి ఇష్టం వచ్చినట్టు కాళ్ళతో చేతులతో కొట్టి కత్తి చూపి బెదిరిస్తూ ఏమే లజ్జ మా అనిల్ ఎమ్మెల్యేని తిడతావా నువ్వు నీవు నీ అంత చూడమని చెప్పాడు మా అనిలు నీకు అయిపోయింది నిన్ను నీ మొగుణ్ణి మేము బతకనీము అనిల్ కుమార్ అస్సలు వదిలిపెట్టడు అనేసి పోలీస్ స్టేషన్ ఎదురుగానే నన్ను ఇంత కిరాతకంగా హత్య చేయబోయి అటెంప్ట్ చేయబోయి నన్ను నానా భాష తిట్టి ఇలా చేశారంటే ఇంకా సామాన్యమైన వాళ్ళకి ఏమి రక్షణ ఉంటుంది? ఖచ్చితంగా నాకు కానీ నా కుటుంబానికి కానీ ఎటువంటి ఇబ్బంది జరిగినా దీనికి ఈ ఎమ్మెల్యే అనిల్ కుమారే బాధ్యత వహించాలి. నేను ఒకటే అడుగుతున్నా, డీజీపీ గారు నెల్లూరుకు వచ్చినారట, మీరు నెల్లూరుకు వచ్చిన ఉన్నారని తెలిసి కూడా ఇంత దుర్మార్గంగా వీళ్ళు చేశారంటే మీరు ఆలోచించాలి. ఈ కొట్టిన వాళ్ళకి బంగా కమ్మేది, సింగిల్ నెంబర్లు ఆడేది, రోడ్లలో పబ్లిక్లో చేసేదే పని నన్ను దుర్మార్గంగా